రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాసం విశేష పర్వదినాలు తెలుసుకుందాం రెండో తారీఖు కార్తీక మాసం ప్రారంభం ప్రతిరోజు కార్తీక స్నానం స్వామివారికి అభిషేకం చేయడం మంచిది ఇక మూడో తారీఖు యమ విధియ అంటారు అన్న చెల్లెల పండుగ హస్త భోజనం అంటారు సో చెల్లెళ్ళ ఇంటికి అన్న వెళ్ళి భోజనం చేస్తే ఆ రోజు చాలా మంచిది ఇక నాలుగో తారీఖు సోమవారం మొదటి వారం ఐదో తారీఖు నాగుల చవితి ఎనిమిదో తారీఖు కోటి సోమవారాలు ఇక పదకొండో తారీఖు కార్తీక సోమవారం రెండవ వారం కార్తీక స్నానం అభిషేకం విశేష ఫలం ఇక పన్నెండో తారీఖు చిలుక ఏకాదశి పదమూడో తారీఖు క్షీరాబ్ది ద్వాదశి చాలా మంచి రోజు ఇక పదిహేనో తారీఖు శుక్రవారం కార్తీక పౌర్ణమి సాయంత్రం ఆరు గంటలకు శివాలయాలలో తోరణం చేస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించడం ఇంకా మంచిది ఇక పదహారో తారీఖు వృచ్చిక సంక్రాంతి శివాభిషేకం దానం వంద రేట్లు ఫలమిస్తుంది ఈ రోజు దానం చేస్తే ఇక పద్దెనిమిదో తారీఖు కార్తీక సోమవారం మూడవ వారం పంతొమ్మిదో తారీఖు స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర అభిషేకం ఫలం ఫలమిస్తుంది ఇక అదే రోజు పంతొమ్మిదో తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సంకటహర చతుర్థి వినాయక స్వామి వారికి గరిక పూజ గరిక సమర్పిస్తే చాలా మంచిది ఇక ఇరవై ఐదో తారీఖు కార్తీక సోమవారం నాలుగో వారం ఇరవై ఎనిమిదో తారీఖు నందీశ్వరిని ప్రదోషకాలం అభిషేకం ఇక ఇరవై తొమ్మిదో తారీఖు మాస శివరాత్రి శివాలయాల్లో సాయంత్రం ఆరు గంటలకు శివ కళ్యాణం జరుగుతుంది ఇక ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కార్తీక అమావాస్య లక్ష బిల్వార్చన అభిషేకం స్వయం పాకదానం విశేషం అనమాట ఇక రెండవ తారీఖు డిసెంబర్ సోమవారం పోలీస్ వర్గం స్వయం పాకదానం దీంతో కార్తీక మాసం రెండు వేల ఇరవై నాలుగు ముగుస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇవ్వడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్